మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏమేమి చర్యలు తీసుకుంటే వాళ్ళకి వైరస్ సోకకుండా ఉంటుందో. ఇప్పుడు వైరస్ చైనాలో స్టార్ట్ అయిందండి, ఇతర దేశాల్లో వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో వచ్చింది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఇంత విద్య మీద అశ్రద్ధ పెట్టింది లేదు. కాబట్టి పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో స్కూల్స్ నడిచినాయి, ఇక్కడ ఎందుకు నడవు? అట్లాగే చైనాలో నడిచినాయి, అమెరికాలో నడిచినాయి, ఇతర రాష్ట్రాల్లో నడిచినాయి, కేవలం తెలంగాణలో నడవలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఇప్పటికైనా గతం గత ఇప్పటికైనా స్కూల్స్ ని ఖచ్చితంగా వచ్చే జూన్ 15 నుంచి నడిపించాలని ఆల్రెడీ నేను లెటర్ పంపాను. కానీ ఇంకా లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి లాక్డౌన్ తర్వాత అయినా కూడా ఈ స్కూల్స్ పెట్టి దానికి సరైన చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ స్కూళ్లలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఉపాధ్యాయులు, జనరల్గానే ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు సగం మంది ఉన్నారు, ఇప్పుడు 90% అయ్యారు. వాళ్ళకు కూడా మంచి టీచర్స్కి ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకుందామన్న మనసు ఒప్పట్లేదు వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏదేమైనా కూడా దేశానికి అత్యంత ముఖ్యమైన విద్యార్థులు వ్యవస్థ చెడిపోతున్నది. కరోనా కంటే చాలా ప్రమాదకరం అండి. కరోనా అంటే వైద్యం చేసుకోవటమో జాగ్రత్తలు తీసుకోవటమో, ఒక యువకుడి ఒక భవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన విద్యార్థుల మైండ్ చెడిపోతే వాళ్ళు ఏమవుతారో తెలియదు. జనరల్గా ఇప్పటికే బీటెక్ చదివే వాళ్ళలో పిల్లలు ఎక్కువ మంది ఖరాబ్ అవుతున్నారు. ఇప్పుడు కరోనా ఖరాబ్ చేయడానికి వచ్చిందా? ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందా అనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి యువత రాజకీయ పార్టీలు, మీలాంటి టీవీ ఛానల్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ పెట్టి దీని మీద ఖచ్చితమైన ఈ విద్యా సంవత్సరం, వచ్చే 2021-22 విద్యా సంవత్సరమైన ఖచ్చితంగా నడిచినట్టు చేయటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది, లేకపోతే చాలా దుర్మార్గంగా ఉంటుందండి. చివరికి పిల్లలు కనీసం అట్లా కూర్చొని ఇక దానికి అలవాటు పడ్డారు. ఎవరైనా కూడా మనిషి శరీరం వాతావరణానికి అలవాటు పడుద్ది. స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పోయి స్కూల్లో కూర్చొని శ్రద్ధగా చదివే దానికి అలవాటు పడడానికి కూడా కొంత టైం పట్టే పరిస్థితి వస్తుందండి. రైట్ రైట్. అప్పుడు అదేవిధంగా మరి శంకర్ గారు, అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏదైతుందో, ఈ యొక్క కరోనాని కట్టడి చేసే కార్యాచరణ రూపం ఏదైతుందో, దానికి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, వాటిలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే, మరి రాబోయే కాలంలో, మరి కాబోయే రేపటి భారత అంటే పౌరులకు సంబంధించిన యొక్క మంచికి సంబంధించిన విద్యార్థులు ఏ విధంగా తీర్చిదిద్దబడాలి అన్న కోణం కూడా ఇప్పటి నుంచి ఆలోచన చేయాల్సి ఉంది కదా. అంటే ఇవాళ గడిస్తేనే రేపు అన్నట్టుగా, రేపు గడిస్తేనే ఎల్లుండు అన్నట్లుగా, మరి వీరికి సంబంధించి పూర్తి ప్రణాళికలు కూడా ఓ ప్రక్క నడిస్తేనే మంచిది కదా, లేకపోతే వీరి యొక్క భవిష్యత్తు అనేది మరి అంధకారంగా మారిపోయే అవకాశం ఉంది కదా అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? చాలా చాలా అండి. నేటి బాలలే రేపటి పౌరులు. మంచి బాలలు ఉంటే మంచి పౌరులు అయింది, మంచి మొక్క అయితే మంచి చెట్టు అవుద్ది. ఈ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియట్లేదు. ప్రభుత్వం మీద ఏమైనా చేసి స్కూల్స్ పెట్టామని ఒత్తిడి తెద్దామంటే కరోనా ఉంది కదా మీరు ఎట్లా ఒత్తిడి తెస్తున్నారు అని అంటారు అనేది. ఇది ఒకటైతే ఈ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు, మధ్యతరగతి తల్లిదండ్రులు వాళ్ళకు కూడా ఇప్పుడు లాక్డౌన్ లాంటి చోట్ల పిల్లలు తల్లులు అక్కడే ఒక్కటి ఉంటే ఇంకా మరీ పేదరికంలో ఉన్న పిల్లలు ఒకే గదిలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. జనరల్గానే స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇవన్నీ చదువుకునే అలవాటు ఇవన్నీ కూడా ఉండాలి. ప్రతి మనిషికి తనకు తగిన తన శ్రమకి తన ఆలోచనకి తగిన పని ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులకి ఖచ్చితంగా చదువే ముఖ్యం. చదువు లేకుండా మీరు ఖాళీగా ఉంచితే ఇంకొక వృత్తిలోనన్నా ఉండాలి, ఇంకొక వృత్తి కూడా ఏం లేదు కదా. కాబట్టి ఇది చాలా మానసికంగా శారీరకంగా ఎదుగుదలకి వాళ్ళ యొక్క మనోవికాసానికి విజ్ఞానానికి పెద్ద ఆటంకం జరుగుతుంది. ఇప్పటి పౌరులు పిల్లలు నేటి బాలలు విద్యా వికాసంలో ఉన్నత స్థాయికంగా విశాలంగా ఆలోచించి టెన్షన్ లేకుండా ఎదిగే వాతావరణం లేకపోతే రేపు వాళ్ళు పెద్దయినాక ఉద్యోగాల్లో ఉన్నా కుటుంబాల్లో ఉన్నా కూడా ప్రతి విషయానికి టెన్షన్కి గురయ్యే పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే విశాలమైన చదువు లేనప్పుడు కురసగానే ఉంటుంది, కురసగానే ఆలోచిస్తారు. రైట్. మరి ఇప్పటికే అంటే ఒక విద్యా సంవత్సరం కూడా మరి మే జూన్ లోనే మీకు మనకంతా ఎట్లా ఉంటుందో హడావిడి మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ యొక్క విద్యా సంవత్సరం ఓపెన్ చేసేసి క్లాసులు ఓపెన్ చేసేసి పిల్లల్ని అందరి చదువులు చెప్పండి, అందరికి పరీక్షలు చూపించండి అన్న కోణం కాకుండా అయితే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటారంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా వచ్చేస్తుంది దగ్గర దగ్గరగా. అంటే మే చివరికి వచ్చేసాం, తర్వాత మళ్ళీ జూన్ ఉంటుంది, జూన్ నుంచి యొక్క పాఠాలు అనేవి ప్రారంభం కావాలి. మరి దానికి సంబంధించిన ఊసును ఆ యొక్క ప్రభుత్వం చేపట్టడం లేదు, ఊసు ఎత్తడం లేదు అంటూ కూడా, అంటే ఎలా కొనసాగించాలి? అంటే మొదటి వేవ్ లో ఎలా ఉందో తెలిసిందే ప్రభుత్వం, అంటే ఆ యొక్క అనుభవం తెలుసుకున్నదే ప్రభుత్వానికి. రెండో వేవ్ లో కూడా ప్రభుత్వానికి ఆల్రెడీ అనుభవంలోకి వచ్చింది. మూడో వేవ్ కూడా ఒకవేళ వస్తే ఎలా, రాకుంటే ఎలా అన్నది కార్యాచరణ ప్రణాళిక వేశారా లేదా అన్నది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి వస్తున్న ప్రశ్న. మీరేమంటారు? కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఏమీ లేదండి.
ఏమీ లేదు. తన అంతర్గత సమస్యలు ప్రజా సమస్యలు పక్క పెట్టి ఆలోచన ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా విద్యా సంవత్సరం గురించి మేము ఆలోచిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించట్లేదు. ఈ సంవత్సరంన్నర నెల నుంచి 14-15 నెలల నుంచి తల్లిదండ్రులు పెద్ద పిల్లలు టెన్షన్ గురవుతారు. ఇంకొక ఉదాహరణ అండి, నేను ఫిల్ చేసే ముందు ఒక సమాచార దరఖాస్తు పెట్టానండి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఉన్నత విద్యాశాఖ వాళ్ళకి దరఖాస్తు పెట్టి మొత్తం పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, ఆ విద్యార్థులు ఈ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని సంఖ్య తీసుకొని ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయో తెలుసుకుందామని అడిగితే ఇప్పటి వరకు దాని సమాచారం ఇవ్వలేదండి. వాళ్ళు ఏం చేశారు, అందరు డిఈఓలకు రాశారు, అందరు డిఈఓలు ఎంఈఓలకు రాశారు. ఈ సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, ఉన్నత పాఠశాలలు ఎన్ని, విద్యార్థులు ఎంతమంది అనే సమాచారమే ప్రభుత్వం దగ్గర లేదంటే ఇక వాళ్ళు దీని మీద శ్రద్ధ లేరని స్పష్టంగా అర్థమవుతుందండి. ఏ మాత్రం శ్రద్ధ లేదు దీనికి. మరి పరిష్కారం ఏంటంటే, మనం పరిష్కారం అనుకున్నాం ఎజెండాలోని సమస్య హెడ్లైన్లోని, పరిష్కారం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, వీటి ద్వారా విరివిగా మీలాంటి ఛానల్స్ చర్చ పెట్టాలి, విరివిగా ప్రభుత్వానికి తెలిసినట్టుగా సరైన చర్యలు తీసుకొని స్కూల్స్ ప్రారంభించడానికి ఏర్పాట్లు ఇప్పటి నుంచి వేగంగా చేయండి. ఈ కరోనా ఆగుద్ది అనే పరిస్థితి కానీ రావట్లేదు, మూడో వేవ్ రాదు అనే గ్యారంటీ లేదు. కాబట్టి ఇట్లా మరి వేలు వస్తూ ఉంటే పిల్లలు ఏమవుతారు, భవిష్యత్తు ఏమైంది, బాలలు ఏమవుతారు, యువకులు ఏమవుతారు, కాబట్టి పక్కదారి పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వేగంగా ఎక్కువ మంది తల్లిదండ్రులు వాట్సాప్ చేసేసి ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలండి. రైట్ శంకర్ గారు, అంటే పోయిన విద్యా సంవత్సరం కానీ అంతకు ముందు పోయిన విద్యా సంవత్సరం కానీ ఏం జరిగింది అన్న ఒక సర్వే కానీ మనం చూసినట్లయితే, సర్వేలో భాగంగా మాక్సిమం 99% సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులు అనేవి, ఫీజులు అనేవి కట్టడం జరిగింది. వాళ్ళకి మాత్రం క్లాసులు జరిగింది ఒక 15-18% మాత్రమే, అంటే ఫిజికల్ క్లాసెస్ జరిగింది 15-18% మాత్రమే ఫిజికల్ క్లాసెస్ అటెండ్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా మరి వారికి జరిగిన ఆ యొక్క ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో పాఠ్యాంశాలు కూడా రివిజన్ చేశారు, అంటే జస్ట్ అట్లా పెట్టారని చెప్పడం, అంటే పూర్తి స్థాయిలో 100% అంటే వారికి జరిగింది కొన్ని రోజులైనప్పటికీ పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన ఆ యొక్క కళాశాల ఫీజులు, స్కూల్ ఫీజులు కూడా పూర్తి స్థాయిలో వసూలు చేశారు. రైట్, అంటే పూర్తి స్థాయిలో వసూలు చేయడం కాదంటలేదు, బట్ అందులో పనిచేసిన ఎవరైతే టీచర్స్ ఉన్నారో, ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో, ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, ఆ స్టాఫ్ కూడా పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకుండా వారికి జీతాల కోత వేసి మిగతా వాళ్ళకి చేతులు ఎత్తేసేసి బయటకు పంపిన పరిస్థితి. అంటే ఇక్కడ బాగుపడింది ఎవరయ్యా అంటే ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన స్కూల్స్ కి యాజమాన్యాలు అని అంటున్నారు. అందులో కర్షక లోకంగా ఎవరైతే, కార్మిక లోకంగా ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ కూడా మరి నోట మట్టి కొట్టారు అన్నది ఒక వాదన. మరి ఈ సంవత్సరం కూడా అదే పునరావృతం అయితే, మరి అదే పునరావృతంగా అంటే అదే మళ్ళీ ఒకవేళ కరోనా కానీ అదే మరి పునరావృతం అయితే అదే సీన్ మళ్ళీ ఒకసారి పునరావృతం అవుతుందా అన్నది ఆందోళనకరమైన ప్రశ్న. ఇది తల్లిదండ్రుల నుంచి మీరేమంటారు? మంచి మంచి ప్రశ్న సార్. ఇది ఎంత కీలకమైందంటే, మా బంధువుల పిల్లగాడు అన్వేష్ అని హైదరాబాద్లో భర్త భార్య జాబ్ చేస్తున్నారు, ఎల్కేజీ వాళ్ళ పిల్లగాడు, 85,000 కట్టారు 2020 మార్చిలో, స్కూల్స్ నడవట్లేదు. మీరు స్కూల్కి పంపించినా పంపించకపోయినా ఫీజు అయితే అయిపోద్దండి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ మీరు ఫీజు కట్టాలని చెప్పారు. అంటే ఎల్కేజీ పిల్లగాడికి అడ్వాన్స్గా 85,000 తీసుకున్నారు. దానివల్ల ఒకటి అయితే, మీరు ఫీజులు అయితే ఎక్కడ ఆపలేదు, గవర్నమెంట్ ప్రైవేటు స్కూళ్లలో పనిచేసిన బోధన ఇతర సిబ్బందికి 2,000 ఇస్తాము, 25 కిలోలు బియ్యం ఇస్తామన్నారు. కానీ ఇది చాలా దుర్మార్గం చర్య అండి. అంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్ల వసూలు చేసుకున్నారు, ప్రభుత్వం మన ప్రజల సొమ్ము వాళ్ళకి ఇస్తున్నది, ఇయటాన్ని మనం వ్యతిరేకించట్లే. కానీ 2,000 తోటి కుటుంబం నడుస్తుందా అండి? ఏ మాత్రం. ఒక అద్దె కట్టాలన్న హైదరాబాద్ లాంటి చోట్ల ఒక 2 గదుల్లో ఉండాలన్నా కూడా 5,000 రూపాయలు అద్దె ఇద్ది. 2,000 రూపాయలతో ఎట్లా బతుకుతారు? కనీస జ్ఞానం లేదు. ఒకవేళ ప్రజా ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చినా కూడా కేరళ ప్రభుత్వం 17 రకాల సరుకులు ఇచ్చింది, 7,000 రూపాయలు ఇస్తున్నది నెలకి. అట్లే మన కనీసం బతకాలి కదా. ఇక్కడ ఇంకో మాట చెప్తానండి, ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం బోధనేతర సిబ్బందికి నెలకి 2,000 ఇస్తాం అనగానే, 25 కిలోలు బియ్యం ఇస్తాం అనగానే, అసలు స్కూళ్లలో పనిచేసిన కొంతమందికి ఇవ్వలే. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది నా దగ్గర ఆధారాలు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంటి వాళ్ళు, అంటే బోధనేత ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఈ రకంగా కూడా డబ్బులు కాజేస్తున్నాయండి. కాబట్టి దీన్ని మనం చాలా దుర్మార్గం తిరిగి చూడాలి. దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా
వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామంటే పరోక్షంగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఈ కరోనా సమయంలో ఏం జరుగుతుందంటే ప్రజా సమస్యలు ఏవి సమస్యలు ఇదే కాదు, ఏ సమస్య అయినా కూడా ఒక ఒక మీటింగ్ పెట్టో ఇంకోటో పెట్టి ప్రభుత్వానికి చెప్పే అవకాశం లేదు. కానీ ఎలక్షన్స్ కోసం మాత్రం ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టకుండానే రిజల్ట్ ప్రకటించారు. మరి ఎలక్షన్స్ పెట్టకుండానే రిజల్ట్ ప్రకటించొచ్చుగా అవసరాలు. ఒకవేళ మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టలేదు అనుకోండి, ముంచుపోయేది ఏం లేదు, అంటే సబ్జెక్ట్లో సంబంధం లేకున్నా అనుబంధం కాదు చెప్తున్నాను. హైదరాబాద్లో స్కూల్స్ మూసేశారు, కార్పొరేషన్ ఎన్నికలు 3 నెలల ముందే పెట్టారు, అంత అవసరం లేదు కదండి. కార్పొరేషన్ ఎన్నికలు పెడితే మొత్తం కుంపాలను కుంపాలుగా కిటకిటలాడారు, కరోనా వ్యాపించింది. కారణం ఏంటంటే ఎలక్షన్ మీద ఉన్న దృష్టి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా భావి భారత పౌరుల మీద ఏమి లేదు కాబట్టి చాలా దుర్మార్గపు చర్య. ప్రజల నుంచి ఒత్తిడి రావాలి, నా వంతుగా మా సంస్థ వంతుగా మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద పిల్లేస్తానండి. రైట్ సార్, చర్మశంకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ది అడ్వైసెస్ వాట్ యు హావ్ గివెన్ టు ది వ్యూయర్స్ ఆఫ్ మాస్టర్ కీ టీవీ, థ్యాంక్ యూ మచ్. అదేవిధంగా మరి మొత్తానికి ఈ యొక్క కరోనా సీజన్ లో కూడా మరి చదువులు పూర్తి స్థాయిలో కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను ఇప్పటికే తయారు చేసుకుని, ఆ ప్రణాళికను ఒకవేళ వచ్చే సంవత్సరం కూడా, అంటే ఈ యొక్క విద్యా సంవత్సరం అప్పుడే, అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఈ యొక్క విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, మరి ఆ నేపథ్యంలో దాన్ని గుర్తుంచుకొని మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, విద్యా సంవత్సరానికి కూడా ఒకవేళ గత 2 సార్లు ఎలా అయితే మనకి అడ్డంకులు ఏర్పడ్డాయో అదే అడ్డంకులు మరోసారి 3 సార్లు ఏర్పడితే ఏం చేయాలి, ఎలా అన్నది కూడా మరి ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు కూడా మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటూ కూడా సార్ మా శంకర్ తన యొక్క అభిప్రాయం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్, మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.